వెల్కమ్ టు K6. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనము నిజామాబాద్ ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ సుభాష్ గారు ఎన్నికయ్యారు. మరి వారితో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఐఎంఏ గురించి పూర్తి సమాచారాన్ని, అదేవిధంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారు ఎలా ఫీల్ అవుతున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్లీ మా K6 ఛానల్ తరపు నుండి నిజామాబాద్ జిల్లా ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్గా 2 రోజుల క్రితమే ఎలక్షన్స్లో డిక్లేర్ చేయడం జరిగినది. ఈ నిజామాబాద్ ఐఎంఏలో 368 మంది రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉన్నారు. మన నిజామాబాద్ సిటీకి సంబంధించిన డాక్టర్స్, ఇంకా టోటల్ రిజిస్ట్రేషన్ అయితే 450 వరకు డాక్టర్స్ ఉంటారు. ఇటువంటి చాలా విలువైన గొప్ప సంస్థకు ప్రెసిడెంట్గా కావడము చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. సార్, అసలు ముందుగా ఈ ఐఎంఏ అంటే ఏంటి అనేది మన K6 ప్రేక్షకులకు వివరించండి. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఆల్ ఓవర్ ఇండియాలో క్వాలిఫైడ్ డాక్టర్స్, MBBS అండ్ అబోవ్ డిగ్రీస్ ఉన్న వారికి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక అసోసియేషన్ ఉంది. దాన్నే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్ ఐఎంఏ అంటారు. దీన్ని 1928 స్థాపించడం జరిగింది. స్వాతంత్రానికి చాలా ముందు, దాదాపు 85-90 సంవత్సరాల క్రితంనే స్థాపించబడడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో మన స్టేట్కి సంబంధించింది ఉంటుంది. ఢిల్లీలో పాట ఆల్ ఓవర్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. దీంట్లో అందరూ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే మెంబర్స్గా ఉంటారు. అందరు రిజిస్టర్ చేయబడి ఉంటుంది. వాళ్ళ డిగ్రీస్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే క్వాలిఫైడ్ డాక్టర్స్కు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది దీంట్లో. మరి ఇంత గొప్ప సంస్థకు మీరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతటి సంస్థకు నేను ప్రెసిడెంట్గా ఉండడము, దానికి తగ్గట్టే పని కూడా చేయాల్సి ఉంటుందని బాధ్యత కూడా ఫీల్ అవుతున్నాము. సార్, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మొన్నటి వరకు మనకు పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరు చేయలేని కృషిని, అంటే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి డాక్టర్స్, ఎంతోమంది డాక్టర్స్ ప్రజలకు సేవలు అందించారు కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో డాక్టర్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అంటే వాటిని అధిగమించడానికి, వాటిని సాల్వ్ చేయడానికి మీరు ఎలా చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత? మీరు చెప్పేది చాలా నిజము. పాండమిక్ లోపల డాక్టర్స్ చాలా సేవలు చేసి మనను పాండమిక్ నుంచి బయటకు పడేటట్టు చేయడం జరిగినది. ఎంతోమంది డాక్టర్స్ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాకపోతే మేము దాని గురించి బాధపడడం లేదు. ప్రాణాలు రక్షించవలసి వచ్చినప్పుడు కొన్ని ప్రాణాలు పోతాయి, దానికి కూడా మేము భయపడడం లేదు. దీని నుంచి బయటపడడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కానీ మొత్తంకి ఇప్పుడు పాండమిక్ పోయిందని మనం సంతోషం చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు పెట్టుకోవాల్సిందే, సోషల్ డిస్టెన్స్ చేయాల్సిందే, చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే, దూరంగా గుంపులుగా పోకుండా ఉండాల్సిందే, ఇవన్నీ చేయాల్సిందే. ఇవన్నీ మేము పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేము హెల్త్ క్యాంప్స్ పెట్టి, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి, ఈ కరోనా వైరస్ నుంచి ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇంకా ఎట్లాంటిది చేయాలి, ఇది తర్వాత రాని రెగ్యులర్గా వచ్చే డిసీజెస్ నుంచి మనము ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, వస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఏంటిది అనేది హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటున్నాము. ప్రస్తుతము మన ఐఎంఏ ముందు ఉన్న సమస్య కరోనా వైరస్ ఒకటైతే, ఇంకోటి మిక్సోపతి అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే ఆయుర్వేదిక్ హోమియోపతి డాక్టర్స్కి కూడా ఒక 6 నెలలు, డెంటల్ డాక్టర్స్ కూడా ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, MBBS డాక్టర్స్ పల్లెటూర్లలో ఊర్లలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వేయాలని గవర్నమెంట్ అనుకుంటున్నదని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాం ఐఎంఏ తరఫున. మా డాక్టర్సే చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేయొచ్చు. అవసర్జన అయిన తర్వాత ఇమీడియట్గా పోస్టింగ్స్ వేస్తే అందరూ పోతారు. అంత కాదనుకుంటే నర్సులకు, మా దగ్గరనే ట్రైనింగ్ చేసిన నర్సులు ఉంటారు, మా వైద్యంలో ట్రైనింగ్ చేసిన నర్సులకు ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వచ్చు. అంతేగాని హోమియోపతి చేసిన, ఆయుర్వేదిక్ చేసిన వైద్యులకు మా వైద్యం ట్రైనింగ్ ఇచ్చి, 6 నెలలు ఇచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్ లాగా పేషెంట్ని చూడడము మా ఐఎంఏ తరఫున స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాము. అదే మెయిన్ పరిస్థితి ఉంది ఇప్పుడు మాకైతే. అంటే ముందు ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వైద్యులకు కానీ ముందు ప్రజలకు ఎలాంటి సేవలు చేయబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఐఎంఏ ఆధ్వర్యంలో? ప్రస్తుతము ఐఎంఏ అంటే మెంబర్స్, డాక్టర్స్ మెంబర్స్ వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్ వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేయాలని మా మెయిన్ ఇంటెన్షన్. అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీస్ కూడా పబ్లిక్ను ఎడ్యుకేట్ చేయడం, హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. డైరెక్ట్ వచ్చి ఏదో ట్రీట్మెంట్ చేసుకోవడం, మందులు ఆపరేషన్ చేసుకోవడమే కాకుండా రోగాలు రాకుండా ఎట్లా చేయాలనేది మేము పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ వస్తే కూడా ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లాంటి లాభాలు ఉంటాయో పబ్లిక్కు తెలియజేయాలని మేము అనుకుంటున్నాము.
అంటే మీరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పుడు మన జిల్లాలో ఉన్న డాక్టర్స్కు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్స్ అందరూ యూనిటీగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది. మనం అంత బలంగా ఉంటే, యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా ప్రజలకు సేవ చేయవచ్చు. మనం కూడా ఇది ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు. అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా పనులు చేస్తాము. అందరూ కలిసికట్టుగా ఉండి ఒకటే మాట మీద ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి యాక్టివిటీస్కు, ఐఎంఏ పిలుపునిచ్చిన ప్రతి యాక్టివిటీస్కు అందరు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. సార్, అంటే ఈ ఎలక్షన్స్లో ఎంత మెజారిటీతో విన్ అయ్యారు సార్? ప్రస్తుతం ఎలక్షన్స్ యాక్చువల్గా నేను 30 సంవత్సరాల నుంచి ఐఎంఏ మెంబర్షిప్ నిజామాబాద్లో తీసుకొని ఉన్నా. 1992 నుంచి ఐఎంఏ మెంబర్గానే ఉన్నాను నేను. 2021లో ఐఎంఏ సెక్రటరీగా చేసినాను. అయితే 2021 అంటే 2010-11 ఐఎంఏ సెక్రటరీగా చేసినాం. 11 ఇయర్స్ అయింది ఐఎంఏ సెక్రటరీ చేసి. నాకు ఎప్పుడో ఆపర్చునిటీ వచ్చింది ఐఎంఏ ప్రెసిడెంట్ చేయడం, కాకపోతే నా పర్సనల్ కారణాల వల్ల నేను ఇప్పటిదాకా అవాయిడ్ చేస్తూ వచ్చాను. కాబట్టి నాకు యునానిమస్గానే ఎవరు పోటీ పెట్టలేదు, నాకు యునానిమస్గానే డిక్లేర్ చేయడం జరిగింది. 368 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఎవరు కూడా నాకు వ్యతిరేకం లేరు. అందరు యునానిమస్గానే విత్ క్లాప్స్ దే ఎంకరేజ్డ్ మీ టు బికమ్ ప్రెసిడెంట్. సరే, ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు కదా, మన K6 ప్రేక్షకులకు కానీ జిల్లా ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు K6 ఛానల్ ద్వారా ప్రజలకు అవగాహన శిబిరాలకు మీ సహకారం కావాలని కోరుతున్నాను. అలాగే మీరు ఆల్రెడీ మాకు ఐఎంఏ నుంచి ఎంతో సహకారం చేస్తున్నారు. K6 ఛానల్ ప్రతి యాక్టివిటీలో మీరు పిలవకుండానే వచ్చి ప్రజలకు మా యొక్క సందేశం ప్రజలకు వినిపిస్తూ ఎంతో సహకారం చేస్తున్నారు. ఇట్లాగే ఇటువంటి సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ సందీప్తో నేను మీ అమిత.